లుకస్ వార్త పదవాధ్యాయము ముప్పై వసనము నుండి ముప్పై ఏడు వరకున్న ఈ భాగాన్ని మార్చి మార్చి చదువుకుందాం అందుకు ఏసు ఇట్లనూ ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారి అతని బట్టలు దోసుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి బిగ్గరగా చదవండి అలాగుననే లేవయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ల ఇంటికి ఇంటికి పోయి అతన్ని పరామర్శించను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోస్తున్నదని ఏసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను కలిసి నీవును వెళ్ళి అలాగూ చేయుమని అతనితో చెప్పాను కళ్ళు మూసుకొనండి మోకరించగలిగిన వారు మోకరించండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాల కొందనాలు నన్ను మమ్మలను ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నీ వాక్య భాగము నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత మీ దాస్సుని జ్ఞాపకము చేసుకొని నీ ప్రజల కొరకై మీరు ఆశీర్వదించండి మీ సిలువలో మరుగు చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకునండి మేమందరము దీవించబడుటకై ఈ సమయమును ఈ వాక్య భాగమును మా కొరకు ఆస్వాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఈ లేఖన భాగం మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం అంటే ఈ వాక్య భాగం మనం పదే పదే ధ్యానం చేసినటువంటిది తెలిసినటువంటి వాక్యము కనుక నేను ఒకే మాటతో ఒకే మాటలో నుండి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మరలా చదువుకుందాం చూడండి మనం చదువుకున్న ముప్పై వసనం అందుకు ఏసు ఇట్ల నేను ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకోపట్టణముకు నాకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోసుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయి మన యొక్క ధ్యానంశము ఏమిటి అంటే దొంగల చేతిలో చిక్కటం బాగా గుర్తుంచుకోనండి లేక దొంగ చేతిలో చిక్కటం ఈ విషయంలో మనము కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తలంపిస్తూ ఉన్నాడు దొంగల చేతిలో ఏ రీతిగా చిక్కాడు ఈ వ్యక్తి ఎవరు అంటే ఇరుషిలేములో ఉండేవాడు దేవుని పట్టణములో ఉండేవాడు లేకుంటే దేవుని సంఘములో ఉండేవాడు దేవుని మందిరములో ఉండేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుణ్ణి మరి అన్ని విధాలుగా ఆయనకు మహిమకరంగా జీవించేవాడు కానీ ఈ వ్యక్తి ఎరుషలేములో ఉండేవాడు ఉండక ఎరుకో అనేటువంటి స్థలానికి మరి దిగి వెళ్ళుచున్నాడు ఇది ఆత్మీయమైన జీవితములో ఎదిగి మరలా దిగజారిపోయేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితానికి ఆత్మీయమైన పాఠానికి సాదృశ్యంగా ఉన్నది ఎరుషలేము అనగా దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క మందిరం దేవుని పట్టడం కానీ ఎరుకో అనగా శాపమైనటువంటిది నాశనమైనటువంటిది లోకానికి సాదృశ్యమైనటువంటిది ఎరుకో దేవుని మందిరములో ఉండవలసిన వాడు దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు దేవునితో సహవాసము చేయవలసిన వాడు సంఘ పరిచర్యలో ముందుకు సాగవలసినటువంటి వాడు సంఘములో హత్తుకొనవలసిన వాడు సంఘములో కొన్ని నూతన ఆత్మలను సమకూర్చవలసినటువంటి వాడు అన్నీ విడిచిపెట్టి దిగజారిపోయి ఏం చేస్తున్నాడంటే దిగిపోతా ఉన్నాడు ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితము ఆత్మీయంగా మనము ఎదగవలసినటువంటిది పోయి ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందవలసినటువంటిది పోయి ఆత్మీయంగా మనము పలించవలసింది పోయి ఆత్మీయంగా దిగజారిపోయి పలములు లేనటువంటి నిస్సాయమైనటువంటి నిరుత్సాహమైనటువంటి దిగజారిపోయేటువంటి స్థితిలోనికి ఈ దినము క్రైస్తవ జీవితాలు ఉన్నాయి సంఘము ఆ రీతిగా ఉన్నది విశ్వాసులు ఆ రీతిగా ఉన్నారు పతనము మనమందరము కూడా చూస్తూ ఉన్నాం ఈ పతనానికి కారణం ఏంటంటే మనము దేవునికి ఎప్పుడైతే దూరమైపోతామో దేవుని ఎప్పుడైతే వదిలిపెడతామో ఎరుకో వైపు చూస్తామో లోకము వైపు చూస్తామో అప్పుడు దిగజారిపోతూ ఉంటాం దిగజారిపోవటమే కాక భయంకరమైనటువంటి ప్రాణపాయ స్థితికి కూడా కారణమవుతాం ఇది ఒక మంచి సమరయుని యొక్క కథ మనందరికీ తెలిసినటువంటి కథ సండీ స్కూల్లో చెబుతారు లేకుంటే యవనస్తులకు చెబుతారు సంఘంలో చెబుతాం సువార్త ప్రకటనలో చెబుతాం కానీ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఈ వ్యక్తి దిగి వెళితే ఏమైతుందంట దొంగల చేతిలో చిక్కుకున్నాడు దొంగలు ఏం చేశారు వాడిని కొట్టారు దోసుకున్నారు చివరికి అనుకున్నారు సచ్చాడు అనుకున్నాడు కొర ప్రాణముతో వదిలిపెట్టిపోయారు ఇది కొనబడినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఈ రీతిగా ఉంటుంది ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభులో ఉన్న తర్వాత లేకుంటే ప్రభువులో మనము అనుదినము ఆయన అత్తుకున్న తర్వాత దూరమైపోతే ఇదే పరిస్థితిలో ఉంటుంది అందుకే యేసు ప్రభు వారు మంచి ఉదాహరణ చెప్పాడు నాగట్టి కొయ్య మీద చేయి పెట్టి వెనకకు చూసువాడు పరలోక రాజ్యానికి లేఖ నా రాజ్యానికి వారసుడు యోగ్యుడు కాదు ఈ వ్యక్తి ఎరుషులేములో సంఘములో ఉండవలసిన వాడు ఏమైపోయాడట దిగిపోయాడు దిగిపోతే వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే దొంగల చేతుల్లో చిక్కాడు ఎందుకు దొంగల చేతుల్లో చిక్కాడంటే ఈ లోకం ఏ రీతిగా ఉన్నదంటే ఒకటొక పేతరు ఐదు ఎనిమిదిలో చూడండి ఒక ఆత్మీయమైనటువంటి పాఠము మనము నేర్చుకోవచ్చు ఐదు ఎనిమిది మొదటి పేతడు నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండు మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము అన్నై మనము ఇక్కడ చదువుతూ ఉన్నాము మన యొక్క ధ్యానము మన యొక్క అంశము మన యొక్క పాఠం ఏంటంటే దొంగలాగా తిరుగుతూ ఉన్నాడు అది అర్థమవుతుందండి మన విరోధి ఎలా ఉన్నాడట చెప్పండి దొంగలాగా తిరుగుతూ ఉన్నాడట లూకస్ వార్త పన్నెండు ముప్పై తొమ్మిదిలో కూడా చూడండి ఏమున్నదో లూకస్ వార్త పన్నెండు ముప్పై తొమ్మిది దొంగ ఏ గడియవచ్చునో ఇంటి తెలిసిన ఎడలంటే తెలవదు అని అర్థం అర్థమవుతుందండి చాలా అంత దొంగ ఏ గడియ వస్తాడో మనకి తెలవదు ఈ దొంగ ఎవరినైనా దొంగలిస్తాడు దొంగలు ఎక్కువ ఉన్నారు అవును కదండి రైల్వే స్టేషన్లో దొంగలు పోలీస్ స్టేషన్లో దొంగలు బస్సులో దొంగలు రైల్లో దొంగలు అన్ని భౌతికమైన దొంగలు చూస్తున్నాము కానీ ఆత్మీయమైనటువంటి మన ఆత్మీయ జీవితానికి దొంగ కాసుకొని ఉన్నాడు వాడు ఏం చేస్తున్నారంటే గర్జిస్తూ లేకుంటే దొంగ వలె వాడు వస్తూ ఉన్నాడు ఈ దొంగ బహు భయంకరమైనటువంటి వాడు ఈ దొంగకి ఎవరైనా చిక్కుతారు నువ్వు నేను కాదు మనకంటే మహామహులు ప్రార్థన పరులు ప్రార్థన యోధులు విశ్వాస వీరులు బైబిల్లో ప్రవక్తలు అనబడినటువంటి వారు కూడా ఈ దొంగకి దోసుకోవటానికి అవకాశం ఇస్తూ వచ్చారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసి నేను మీకు కొంతమందిని జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండం ఇరవై అధ్యాయములోని ఏడు పదమూడులో ఈ దొంగ ఈ భక్తుని ఈ ప్రవక్తని ఏ రీతిగా దోసుకున్నాడో చూద్దాం చూడండి సంఖ్యాకాణం ఇరవై అధ్యాయము పదమూడో వస్తున్నాం ఏడవ వచ్చిన ఇరవై ఏడు అంతటా మోషే అనేటువంటి ప్రవక్తను ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ దొంగ ఎంత భయంకరమైనటువంటి వాడంటే ఈ దొంగ ఎంత తెలివైన వాడంటే ఈ దొంగ ఎంత ఉపాయము కలిగినటువంటి వాడంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి ఆ మోసేను కూడా దొంగిలించడానికి ఈడు సాహసము చేస్తూ వచ్చాడు చేశాడు సక్సెస్ అయ్యాడు ఈ దొంగ మోసేను పట్టుకోగలిగాడు ఎలా పట్టుకున్నాడో చూడండి ఏడోసిన అంతడ యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో ఏం చేయాలట మాటలాడము దేవుడు భద్రత చెప్పాడు దేవుడు జాగ్రత్త చెప్పాడు నువ్వు వెళ్ళు నీ ప్రజలు గోలు చేస్తా ఉన్నారు ఆహారము కాడ నీళ్ల కాడా రొట్టెల కాడ కూరగాయల కాడ అన్నిటి కాడ వాళ్ళు గోలు చేస్తున్నారు కాబట్టి మీరిద్దరు రాండి అంటే వాళ్ళిద్దరు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళారు మోసేహారో అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే నీవును నీ అయినటువంటి అహరోను సమాజం మొత్తాన్ని చేయి వాళ్ళ బయటికి తీసుకోనిరా అప్పుడు నేనేం చెబుతున్నాను నేను నీవు వారితో ఏం చూడాలి చూడండి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీకేమిస్తుంది నీళ్ళిస్తది ఇది దొంగోడు అలుసుగా చేసుకున్నాడు మోషేను దొంగిలించడానికి అవకాశంగా చూశాడు ఏం అప్పుడు చూడండి మాట్లాడుము అంటే నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము యుహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకొని పోయాను తరువాత చూడండి పదవ శిం మోసే ఆహరణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమన్నాడు చూడండి ద్రోహులారా అంటా ఉన్నాడు దొరికాడు దొంగోటి చేతికి ఏం చేసిండు చెప్పండి దొంగోడు చేతికి చిక్కాడు దేవుడు ఏమన్నాడు దేవుడు నీళ్ళు ఇవ్వమన్నాడు ఓ బండ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు వచ్చాయి అంతే కదండి అలా కాకుండా ప్రజలతో రండి అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రజలారా మీరు చూడండి మీరు నీళ్లు లేవని బాధపడుతున్నారు దేవుడు ఆశ్చర్యకరుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఇస్తాడు చూడండి అనాలసింది పోయి దేవుడు నడిపిస్తున్న ప్రజలు దేవుడు ఆయన ఏర్పరుచుకున్న ప్రజలు ఆయన జనము యాకోబు వంశం వృద్ధి చెందినటువంటి వారు దేవుడు బయటికి తీసుకొని వచ్చినటువంటి వారు ఆ ప్రజలను పట్టుకొని పోషించేది దేవుడు కాపాడేది దేవుడు ఆహారం ఇచ్చేది దేవుడు నీళ్ళిచ్చేది దేవుడు ఆయుష్ ఇచ్చింది దేవుడు జీవాత్మను పెట్టింది దేవుడు కానీ మోసేమంటున్నాడు చూడండి ఏమన్నాడు ద్రోహులారా వినండి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను మరలంత మాత్రమే కాక పదకొండు వస్తున్నాం అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను అలెలుయా దేవుడు నిజంగా ఈరోజు ఉదయకాలము ఆరాధనలో ప్రేమ్ కుమార్ ఒక మంచి మాట ఆరాధన చేశాడు అయ్యా నేను నమ్మదగిన వాడను కాను అయినా నీవు నన్ను ఏం చేస్తున్నావు నమ్మావు మోషే దేవుని మాట వినలేదు ఏమన్నాడు చెప్పండి ఇస్రాయేలీలో ప్రజలతో మాట్లాడమంటే ఏం చేశాడు ఎవనాడు ద్రోహులారా అన్నాడు బండతో మాట్లాడమంటే బండతో ఏం చేశాడు రెండుసార్లు కొట్టాడు ఇప్పుడు ఎవరి చేతులు చిక్కాడు చెప్పండి దొంగ చేతిలో చిక్కాడు మోసయే చిక్కాడు కదా ఇక నువ్వు నేనెంత కదా మన జీవితం ఎంత మన ఆత్మీయత ఎంత మన భక్తి ఎంత మన విలువెంత మన త్రాసులో మన తూకం ఎంత ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ దొంగ ఎవరునైనా ద్రోసుకుంటాడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని మందిరానికి రాకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని సేవలో పాలు పొందకుండా నిన్నేమి దోసుకుంటుందో ఒకసారి ఆలోచించావా నీ పనే నీ బంధువులా లేక నీ ఫోనా నీకు స్టడీనా లేకుంటే వీటన్నిటికంటే భయంకరమైనటువంటి నీ టీవీనా ఏది నిన్ను దోసుకుంటుంది ఒకసారి బల్ల దగ్గరికి ఆషామాషిగా రామాకండి సింపుల్గా రామాకండి అర్థమవుతుందండి ఈ బల్ల ఎద్దకు వచ్చే ప్రతి వాడు ఏం చేయాలట వాళ్ళన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి పరీక్షించుకోవాలి మనం ఇప్పుడు పరీక్షించుకుందాం ప్రభువా మోషే ఏమన్నాడు చెప్పండి ద్రోహులారన్నాడు మాట్లాడు బండతో ఏం చేశాడు కొట్టాడు కొట్టినందుకు నీవు పనిష్మెంట్ ఏమి ఇచ్చావంటే అదే అధ్యయంలో చూడండి పన్నెండు పదకొండు పన్నెండు వచనాల్లోని మనం చూద్దాం ఏమున్నదో జాగ్రత్తగానండి అప్పుడు దేవుడు మరలా రిప్లై ఇస్తున్నాడు నేను ప్రజలతో మాట్లాడమన్నాను నేను ప్రజలతోని వా లేక బండతో మాట్లాడమన్నా నువ్వేం చేశావు కొట్టావు ఇక్కడ మన జాగ్రత్త వహించవలసింది ఏంటంటే నోరు నోడితే ఏం పలికాడండి ఏమన్నాడు ద్రోహులారా అన్నాడు మన భాషలు ఇంకెన్ని ఉంటాయి చెప్పండి ఇంత భయంకరమైన ఆత్మీయ జీవితం ఉండి పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క శరీర రక్తము తినటానికి ఎలా ధైర్యం చేస్తున్నావు అసలు ఎన్ని గుండెలు ఉన్నాయి ఎలా ప్రభు బల్లాన్ని సమీపిస్తున్నాం మనం మనం పరలోకానికి ఎత్తబడటానికే ప్రభువుని నమ్ముకున్నాం మందిరములో మంద కొరకు కాదు అర్థమవుతుందండి జనము చూడటానికి కొరకు కాదు ఆదివారం ఆరాధన అనేటువంటి ఒక అలవాటు కాదు కానీ ఇది మనం ప్రభు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఎత్తబడాలి ఆయన రాజ్యములో ఉండాలి పరిశుద్ధులై ఉండాలి మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను మీరు కూడా ఎలా ఉండాలి బూతులు తిట్టుకో బలలో పాల్పొంద ఉన్నదా జాగ్రత్తగా ఉండాలి ఎవరుని దొంగోడు దోసుకున్నాడు మోసేనే దొంగోడు తోసుకోగలిగితే ఇక నా బతుకెంత మీ బతుకెంత అర్థమవుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పాపమును ఏ మాత్రము కూడా ఆయన దగ్గరికి రానియనటువంటి దేవుడు పాపి నప్పుకుంటే ఆ పాపిని ఆయన దగ్గరకు చేర్చుకొని ఆయన ఆశ్రవదించి దీవించి ఆయన రాజ్యాన్ని చేర్చుకునే దేవుడు కానీ పాపిలో ఉన్న ఏం వదిలిపెట్టాలి పాపమును వదిలిపెట్టాలి ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి పన్నెండవ శిమంలో అప్పుడు యహోవా మోషహరాలతో మీరు ఇస్రాయేలీల కనులో ఎదుట నా పరిశుద్ధతను అబ్బాబ్ దేవుడు ఎంత మాటలాడుతున్నాడో చూడండి నా పరిశుద్ధతను నా పరిశుద్ధతను మీరేం చేయలేదు గౌరవించలేదు సన్మానించలేదు విలువను ఇవ్వలేదు మీరు ఏం చేశారట చూడండి సన్మానించినట్లు నన్ను నమ్ముకొనలేదు నా మాట నమ్మలేదు దేవుడు ఎంత బాధపడ్డాడో దేవుడు ఎంత అద్భుతాలు చేయించాడు మోసతో సముద్రాన్నే పాయలుగా జయించాడు కర్ర లేపితే మన్నా వచ్చింది కదా కర్ర లేపితే నీళ్ళు రక్తం అయిపోయింది కర్ర లేపితే కప్పలు వచ్చినాయి కర్ర లేపితే ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారులు అందరూ చచ్చిపోయారు అంత మోసేనే దేవుడు ఏమంటున్నాడంటే అబ్బాయ్ నువ్వు నా పరిశుద్ధతను ఏం చేయలేదు సన్మానించలేదురా బాబు మోసే ఇక మనం మోసేయాల మన సంగతి ఏంది అయితే పనిష్మెంట్ ఎందుకు చూడండి సన్మానించకపోతేవి గనక ఈ సమాజమును నేను వారికిచ్చుచున్న అనగా వాగ్దాన దేశములోనికి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి మీరు తోడుకొని పోరని దేవుడు చెప్తా ఉన్నాడు అయిపోయింది జీతం వచ్చేసింది దొంగ చేతులు ఏం చేశాడైనా చిక్కాడు మన బతికెంత అర్థమవుతుందండి ఏమన్నాడు చెప్పండి ద్రోహులారా అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ప్రభు దినమందు మన నోరును జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇది నా భారం అర్థమవుతుందండి నేను చేతులు ఎత్తి మొక్కేది ఏంటంటే ప్రభు బలలో పాలు పొందే మనం నోరు జాగ్రత్త ఆయన అసలు దేన్ని వదిలిపెట్టాడు మన దేవుడు మన సూపును వదిలిపెట్టాడు మన ఆలోచనను వదిలిపెట్టాడు మన నోరును కూడా వదిలిపెట్టాడు ఆయన ఆయనంతా ఎంత ఎంత అంటే ఆయన పరిశుద్ధత ఆయనకి మరొక పేరేం లేదు ఆయనకు కావాల్సింది ఏంటంట పరిశుద్ధత దొంగల చేతులు ఎవరు చిక్కాడు చెప్పండి అక్కడ ఇరుషులేము నుంచి ఎరుకుపోయేవాడు ఆయన వదిలిపెట్టండి ఇక్కడ ఎవరు చిక్కాడు మరి మన సంగతి ఎన్నిసార్లు చిక్కాం పొదాకులు చిక్కితే నువ్వు కష్టపడేది ఏముంటు చెప్పండి నువ్వు సంపాదించింది ఏముంటుంది చెప్పండి నువ్వు దాచుకున్నది ఏముంటుంది చెప్పండి పొద్దాకులు దోసుకొని పోనిస్తావా ఆదివారం వాక్యం అంతా దోసుకొని పోనిస్తావా నీ హృదయంలో ఏముండదా నీ మనసులో ఏముండదా నీ కడుపులో ఒక్క వాక్యం ముక్క కూడా ఉండదా దోసుకొని పోతే మన జీవితం అయిపోద్ది ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నేను ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ సమయాలు గ్రంథం ఈయన కూడా చాలా పెద్ద భక్తుడే పదకొండవ అధ్యాయము అందరికీ తెలిసిన వాక్యాలే కానీ భయంకరమైనటువంటి సాతాను ఏ రీతిగా దోసుకుంటాడో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం రెండవ సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వశనం ఒకనొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజు నగరు కోట గోడల మీద పై పైనుండి చూచుచుండగా స్నానము చేసేటటువంటి ఒక స్త్రీ కనపడెను ఆమె ఎలా ఉందంట చూడండి ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు ఆమె సంగతి తెలుసుకున్నటకై ఒక వ్యక్తిని పంపాను అతడు వెళ్ళి ఆమె ఎలీము కుమార్తె అయిన ఉరియా భార్య అని ఆమె పేరు బచ్చెవా అని ఆయనకు తెలియచెప్పాను ఆమెను తీసుకుని వచ్చాడు అనుభవించాడు గర్భవతిగా చేశాడు భర్తను స్తంభించాడు దావీదు ఎలాంటి వాడంటే దేవుని వాక్యములో మూడుసార్లు వ్రాయబడిన అద్భుతమైన మాట ఏందని చెప్పండి దావీదు దేవునికి ఎలాంటి వాడట హృదయానుసారుడు కదా దావీదే ఏమైపోయాడు దొంగ చేతిలో ఏ దొంగ సాతాననేటి దొంగ చేతిలో చిక్కాడు ఎంత భయంకరమా ఆలోచిస్తున్నారా వాక్యం యొక్క ఉద్దేశం అర్థమవుతుందా మీకు దావీదు దేవునికి హృదయానుసారుడైనా కూడా సాతాను వేసినప్పుడు సాతాను పట్టుకోవాలని చూసినప్పుడు సాతాను దోసుకోవాలని చూసినప్పుడు సాతాను బంధించాలని చూసుకున్నప్పుడు సాతాను పట్టుకొని తన ఒలలో వేసుకున్నాడు సాతా దావీదు ఎంత భయంకరమైనటువంటి విషయం మరి మన సంగతి ఏంది ఎన్నిసార్లు పట్టుకొని ఉండాలి ఎన్నిసార్లు మన పరిస్థితి దావీదు ఏం చేశాడట చూశాడు తెచ్చుకున్నాడు అనుభవించాడు భర్తను చంపేశాడు ఎంతగా దొంగ చేతిలో చిక్కాడో ఇప్పుడు మన సంగతి చూద్దాం మనం ఎలా ఉన్నాం నాకు చాలా విషయాలు గుర్తు వస్తున్నాయి చాలామంది ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు సాతాను చేతుల్లో చిక్కిలు అందుకనే వారు పాత నిబంధనలు మనలాగా సంఘము లేనప్పుడు మనలాగా ఆరాధన లేనప్పుడు మనలాగా బైబిల్ లేనప్పుడు మనలాగా బోధకులు లేనప్పుడు వారేనే పట్టుకుంటే ఈ రోజుల్లో మనమెందుకు చిక్కాల చెప్పండి మనమెందుకు వాడికి అవకాశం ఇవ్వాలి మనమెందుకు వాడి చేతుల్లో బందీ అయిపోవాలి దానిని బట్టి పరిష్కారం ఏందో తెలుసా ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి ధ్యానం చేశాం ఆ విషయాలు నేను వివరించను పన్నెండు పదిలో చూడండి అక్కడ ఒక పనిష్మెంట్ వస్తున్నది చిక్కినందుకు దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు పన్నెండు అధ్యాయం పది వచ్చిన చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నన్ను లక్ష్యము చేయక ఉరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం ఏమొస్తుందంట యుద్ధం అబ్సలోం అమ్నోను చంపేస్తాడు అమ్నోను సహోదరుని అనుభవిస్తాడు భయంకరమైనటువంటి యుద్ధాలు రెండుకు రాజ్యాలు తయారైపోతాయి నీలో నుంచి ఎంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు సాతానకు చోటిత్తే అపవాదికి చోటిత్తే లోకానికి చోటిత్తే దే ఈ జీవితములో సాతానని అనుమతిస్తే వచ్చే భయంకరమైనటువంటి విషయాలు లుకస్వార్థ అపదాధ్యయములో మనం చూసాం వాడి గతి ఏమైపోయింది చెప్పండి చివరికి దొంగల చేతులు చిక్కి అన్ని దోసుకొని పోయి దిగంబరి అయి దెబ్బలు తిని కొర ప్రాణంతో ఉన్నాడు ఇది పరిస్థితి సాతానికి అవకాశం ఇస్తే ఏం చేస్తా చెప్పండి వాడు మామూలు గూరుకుంటాడా శత్రువు జిక్కితే ఏం ఆట ఆడుకుంటాడు ఫుట్బాల్ ఆట ఆడుకుంటాడు మనందరిని కొద్దిగా అవకాశం ఇచ్చి చూడండి ఇక నీ సంగతి నా సంగతి సిక్సర్లో బాత్తే ఎక్కడ పడతామో బాల్ కూడా దొరకదు అట్ట బాత్తాడు వాడు శాతానికి కొంచెం సంధి ఒక ఆదివారం ఎగ్గొట్టు ఒక శుక్రవారం ఎగ్గొట్టు ఒక మంగళవారం ఎగ్గొట్టు ఒక ప్రార్థనకు రాకుండా ఉండు ఇక నిన్ను జిక్కించుకుంటాడు వాడంతే ఇంకెక్కడే పోతలే మన వాళ్ళు ఏమైంది నీకు ఏం కాలేదుగా పోయిన వాళ్ళకి ఏమన్నా లక్ష లక్ష రూపాయలు వచ్చినాయా నీకు ఏమన్నా లక్ష తగ్గినాయా పడిక ఒక సీరియల్ చూడంటాడు సోదాను పట్టుకుంటాడు ఒల వేస్తాడు అర్థమవుతుందండి ఈ దొంగ ఎలాంటి వాడంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను పక్షుల కథ తల్లిపక్షి పిల్ల పక్క పిల్లలకి నేర్పిందంట అనమాట వాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త గింజలేస్తాడు జాగ్రత్త జాగ్రత్త గింజలేసిన తర్వాత మేథ్ అంటే ఏమేస్తాడు వలవేస్తాడు జాగ్రత్త జాగ్రత్త వేసిన తర్వాత పట్టుకుంటాడు జాగ్రత్త జాగ్రత్త పట్టుకున్న తర్వాత మెడక ఇరుస్తాడు నిన్ను కాల్చుకొని తింటాడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పింది తల్లిపక్షి పిల్లలు కూడా ఏం చేసిందంటే తల్లి బయటికి పోయిన తర్వాత ఇదే పాట పాడుకుంటున్నాయి కానీ వచ్చే అపాయాన్ని కనిపించ కనిపెట్టలేకపోయినాయి అర్థమవుతుందండి ఈ పాట పాడుకుంటే ఏం చేసిందంటే వాడు వచ్చిండు వేసాడు బుర్రం దిగినాయి చెట్టు మీద నుంచి కిందికి గింజలన్నీ మేత్తా ఉన్నాయి పాట అయితే పాడుతున్నాయి మనం కూడా పాటలు పాడతాం వాక్యం అయితే ఆరాధనకు అయితే వస్తాం ప్రార్థనకైతే వస్తాం కానీ పరిశుద్ధత మాత్రం ఉండదు చివరికి ఏమైపోయిందంటే వాడు వస్తాడు అని పాడవాడిని వాడు వచ్చాడు వాడు గింజలేశాడు ఈ జాగ్రత్త జాగ్రత్త అన్నది తింటా ఉన్నాయి వాడే వలేసాడు వలేస్తామంటే జాగ్రత్త జాగ్రత్త అంటేనే ఉన్నాయి వాడు పట్టుకున్నాడు బుట్టలు వేసుకున్నాడు జాగ్రత్త జాగ్రత్త అన్నయి ఇంటికి తీసుకుపోయాడు మెడకాయ ఇరిచాడు కాల్చుకొని తినబోయేదాకా దాకా జా నరకానికి పోయేదాకా నేను మందిరానికి పోతున్నలే అనుకుంటావు ఆత్మీయ జీవితం నష్టపోయేదాకా మందిరానికి పోతున్నాంలే అనుకుంటావు నష్టం వచ్చేదాకా మ మాకంటే ఎవరు బాగా ఆరాధన చేస్తారు అనుకుంటున్నావు మాకంటే పాటలు ఎవరు బాగా పాడతారనుకుంటున్నావు కానీ జాగ్రత్త దావిదేనే దొంగ చిక్కించుకున్నాడు మోషేనే దొంగ చిక్కించుకున్నాడు ఇంకొక ఆయన కూడా చెప్తా పెద్ద భక్తులు ఇల్లు మామూలు కాదు గొప్ప ప్రవక్తలు వారినే ఈ దొంగోడు పట్టుకోగలిగాడు వాడు మామూలుడు కాదు వాడు నీకు నాకు ఎన్ని సంవత్సరాలంటే నాకు ఒక అరవై మీకు ఒక యాభై ఇంకొకరికి ఇంకేమన్నా ఎక్కువ తక్కువ ఉండొచ్చు మన అనుభవం కావచ్చు ఆదా మౌల కానిచ్చి దినం వరకు దరిదాపు ఆరు వేల రెండు వందల సంవత్సరాలు కావచ్చు కానీ లేకుంటే నూట ఇరవై సంవత్సరాలు కావచ్చు కానీ ఆరు వేల కానీ శాతానికి కొన్ని లక్షల కోట్ల ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి నిన్ను నన్ను ఎంతసేపంటే నువ్వెంత భక్తిగా నుండు నిన్నొక్క చిటికలో నన్ను ఒక్క చిటికలో టప్ మన లేపెత్తాడు అర్థమవుతుందండి మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక వ్యక్తి నేను మామూలులని గురించి చెప్పట్ల చాలా గొప్ప భక్తులు బైబిల్లో వాళ్ళని గురించి చెప్తున్నాను మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం నేను చదువుతున్నాను చూడండి నాలుగవ శనములో తాను అనగా ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడ యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ లోపము ఏందంటే నరుని ఆయువు ఎవరు వశములో ఉన్న చెప్పండి యహో వశము మనలను బ్రతికించటం మనల్ని భూమి మీద నుంచి తీసుకొని ఉండటం అది ఆయన ఉద్దేశం కానీ ఏలియాని దేవుడు గొప్పగా వాడుకున్నాడు సామాన్యమైనటువంటి వాడు కాదు అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు పోయిన ఆదివారమే మనం విన్నాం ఆ బలిపీఠము యజబేలు యొక్క రాణి యొక్క భక్తులు బయలు దేవత పూజారులు దాదాపుగా ఏడు వందల నలభై మంది కంటే ఎక్కువైనటువంటి వాళ్ళు కొత్త నిబంధనలో ఏడు వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారని పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత గొప్ప కార్యములు చేసినటువంటి వాడు నీళ్లు పోసిన తర్వాత మాంసాన్ని తర్వాత ఆ అన్నిటినీ అగ్ని లేకుండానే ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగివచ్చి దహింపజేసినటువంటి ఈ యొక్క ఏలియా ప్రవక్తలందరినీ ఒక్కడే సంహరించినటువంటి ఏలియా సవాలు విసిరినటువంటి ఏలియా దేవుడు ఆయుష్ ఇస్తే దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుడు అద్భుత కార్యములు చేస్తే ఒక రోజంతా ప్రయాణము చేసి ఎక్కడికో వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చొని ఏడుతా ఉన్నాడు ఇక జాలయ్యా నేను చెప్తా అంటున్నాడు అర్థమవుతుందని ఏమంటున్నాడు మరణాపేక్ష గలవాడై ఏమున్నది అక్కడ చూడండి ఏమన్నదో మరొకసారి చూద్దాం చూడండి మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు నాకు చాలును ఇక నా ప్రాణం నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకో మనం చెప్తే దేవుడు మన ప్రాణాలు తీసుకోవాలా కొంతమంది భలే ప్రార్థన చేస్తారు ప్రభు నేను తిరుగుతా తిరుగుతా ఇంట్లో తిరుగుతుండంలోనే నాకేం రావాలి గుండెపోటు వచ్చి సావాలి కొంతమంది అంతే అంటారు కదా ఏమంటారు చెప్పండి ఎందుకంటే కోడలు చూడొద్దు అల్లుడు చూడొద్దు కొడుకు చూడొద్దు ఎవరు చూడొద్దు నేను బాగా బలంగా తిరగాలి తిరుగుతుంటేనే గుండెపోటు వచ్చి సావద్దు అది నీ ఇష్టమా దేవుడు ఎలా బ్రతకమంటే అలా బ్రతకటం ఇష్టపడదు దేవుని చిత్తం ఏలి అలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు చెప్పండి ఇక నాకు చాలును నా ప్రాణమును తీసుకోనుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దయచేసి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా మన ప్రాణమును మనము తీసుకొనమని ఎప్పుడు కూడా దేవునికి చెప్పదు ఇది ఏలియా కూడా ప్రాణం మీద ఇసుకొచ్చాడు యజబేలుకు భయపడ్డాడు అహబ్కు భయపడ్డాడు లోకానికి భయపడ్డాడు బతకటం వేస్ట్ అనుకున్నాడు అలా అనుకోకూడదు అలా అనుకుంటే ఏం చేస్తామంటే చెప్పండి సాతాను చేతులు చిక్కుతాం అర్థమవుతుందా నేను అద్భుతమైన ముగ్గురిని జ్ఞాపకం చేస్తా సాతాను చేతిలో చిక్కని వాళ్ళు ఇప్పటివరకు సాతాను చేతిలో చిక్కుకున్నవాళ్ళు సాతాను చేతిలో చిక్కుని వాళ్ళని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి దేవుని యొక్క వాక్యంలోని చూద్దాం రండి ఒకసారి ఆదికాండం సాతాను చేతిలో చిక్కనటువంటి వారు దొరకనటువంటి వారు సాతానికి అవకాశం ఇవ్వనటువంటి వారు నువ్వెంత అని సవాలు చేసినటువంటి వాళ్ళు సాతాన్ని జయించినటువంటి వాళ్ళు వారిని నేను ఒక ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగాలే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరు నుండి పదమూడు వచ్చినాలు అనగా ఇక్కడ పోతి అనేటువంటి రాజుగారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్యోగస్తుడున్నాడు ఆయన ఏం చేశాడంటే యూసేపును అన్నలు బానిషిగా అమ్మినప్పుడు ఇస్మానిల్ దగ్గర కొనుక్కొని ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఏ పని చేస్తే ఆ పని ఆశ్రవదించబడతా ఉన్నా ఆయన అడుగుబెడితే చాలు ఆయన పని పట్టుకుంటే చాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు అలా ఆశీర్వదిస్తూ ఉంటే జరిగినటువంటి విషయం చూద్దాం చూడండి ఏం జరుగుతున్నదట ఆరోచనంలో అతడు తనకు కలిగినదంతయు పోతిపరు అనమాట ఆయన అతడు అంటే పోతిపరు యోసేపు చేతికి అప్పగించి తాను అన్నం తినటం తప్ప ఆయన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు అయితే సమస్య వచ్చింది యోసేపు ఎలా ఉన్నాడంటే చెప్పండి రూపవంతుడు సుందరుడు అని ఉన్నాడట అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద అయితే అయితే అతడు ఏం చేయలేదట పాపానికి లోపానికి సాతానికి ఏ మాత్రము కూడా ఏం చేయలేదు ఒప్పుకోలేదు నో అంతే మన జీవితంలో సాతాను మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది సాతాన్ ఎప్పుడు కూడా వెల్కమ్ బోర్డు పెట్టుకుంటుంది సాతాన్ ఎప్పుడు కూడా స్వాగతం సుస్వాగతం రండి 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 అంటా ఉంటుంది సాతాన్ యోసేపు ఆరోగ్యగా పిలుస్తూ ఉన్నది సాతాన్ ఈ దొంగ పట్టుకోవాలని చూశాడు ఏసేపుని యోసేపు ఏం చేశాడట ఏం చేశాడు ఆ మాట చూడండి ఒప్పక ఈ మాట గుర్తుపెట్టుకోవాలి స్నేహితులతో ఒప్పక బంధువులతో ఒప్పుకోక లేక లోకముతో ఒప్పుకోక బిడ్డల అన్యాచారాలు చేస్తే ఒప్పుకోక బైబిల్కి వ్యతిరేకంగా జీవించితే ఒప్పుకోక పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోకుండా ఉన్నవాడే విశ్వాసి దొంగ చేతిలో చిక్కడు ఒప్పుకున్నామంటే చిక్కినట్టు వస్తాలే ఏదో రకంగా వస్తాలే మాకు ఏరే చేస్తారుగా భోజనం అది తినొత్తా ఏం చేస్తున్నారు చెప్పండి సాతాను చేతిలో ఒప్పుకు వస్తాం మీరు ఏది పెట్టుకున్న పర్లేదు మాకు వేరుగా చేయండి ఏం చేస్తున్నారు చెప్పండి ఒప్పుకుంటున్నారు యోసేపు ఏం చేశాడట ఏ మాత్రము ఒప్పక అక్కడ ఉన్నటువంటి వసనం చదువమ్మా తర్వాత ఈ మాట చూడండి ఇప్పుడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికంటే చెప్పండి పాపం చేసే వాళ్ళు ఎవరికి విరోధంగా చేస్తున్నారు దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అంటా ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి పరిశుద్ధత సాతానికి చోటు లేని పరిశుద్ధత యథార్థతమైనటువంటి పరిశుద్ధత ఏ మాత్రం ఎవరూ లేరు అక్కడ ఆ ఇంట్లో అయినా కూడా ఏం చేసిండో నేను దేవునికి విరోధముగా పాపము చే ఎట్లా చేస్తాను మోసతో దేవుడదే అన్నాడు కదా నా నీతిని నా పరిశుద్ధతను మీరు అవమానించారు ఇక్కడ యోసేపు చెప్పేమంటున్నాడంటే నేను దేవునికి విరోధముగా ఏం చేయను పాపం అది కావాలి విశ్వాసకి లోకం కొరకు కాదు మనుషులు కొరకు కాదు నువ్వు ఏ అయినా చేయి ఏ అబద్ధమైన ఆడు అది దేవునికి విరోధం గుర్తుపెట్టుకోనాడు ఈ విరోధమైన మాటలు కొన్ని జ్ఞాపకం వస్తాయి యాభై ఒకటి అధ్యాయంలోనే దావిదంటాడు ఏమంటాడు దేవ తెలుసండి దేవా నేను నీకు విరోధముగా ఏం చేశాను పాప తర్వాత పచ్చాత్తాడు అదే పాపం మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నటువంటిది తప్పిపోయిన కుమారుడు క్వార్థ పదిహేన అధ్యాయంలో ఏమంటాడు చెప్పండి తండ్రి నీకును పరలోకమునకు నేనే నేను చేశాను విరోధముగా పాపము చేశానంటా ఉన్నాడు ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు పోతిపరు భార్యతో నేను పాపం చేస్తే ఏమైపోతాను దేవునికి విరోధంగా ఉంటాను కనుక ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసులమైన మనం జ్ఞాపకం దొంగకి ఏ మాత్రము కూడా ఏమి ఇయ్యలేదేనా అవకాశం ఇవ్వనే ఇవ్వలేదు దొంగకు అవకాశం ఇస్తే ఏమవుతుందట పోయిన ఆదివారం మనం ఎడారి వంట గురించి తిన్నాం కదా ఏంటిది అది పాస్టర్ గారు చెప్పింది ఫస్ట్ వానొస్తుంది ఎండొస్తుంది కొంచెం తలకాయ మాత్రమే లోపల పెట్టుకున్నాం డేరాలోని కదా ఆ తర్వాత ఇంకా బాగా వాన ఎక్కువైతుంది కొంచెం పెట్టుకుంటాం ఆ తర్వాత ఏమంటుంది లోపల దొరిది నువ్వు బోర ఉంటుంది ఈ దొంగోడు కూడా అంతే కానీ ఏసేపు తల కాదు కానీ నీ యొక్క వాసన కూడా ఎక్కడ లేదు ఎలుపు అన్నాడు అంతే పారిపోయాడు జైలుకు పోయాడు శిక్ష అనుభవించాడు ఏది ఏమైనా పర్లేదు నా ప్రాణం పోయినా కానీ నేను పరిశుద్ధతను మాత్రం వదిలిపెట్టను దేవునికి విరోధముగా ఏం చేయను పాపం చేయను ఇంకొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో సినిమాలు యోగు గ్రంథం ఇరవై ఒకటో శనములోని సాతాను ఎంతగా శోధించాడు అంటే మనందరికీ తెలుసు యోగుకి ఎంతమంది కొడుకులు ఏడుగురు కొడుకులు బిడ్డలు ఎంతమంది ముగ్గురు ఒంటలు ఎన్ని మనుషులు జీతగాళ్ళు ఆస్తి ఆ దినముల్లో యోబు అంత ధనవంతుడు ఊజు దేశంలో లేడు అంత ధనవంతుణ్ణి సాతాను శోధించటానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు దేవుని దగ్గర పోయి తెచ్చుకున్నా కూడా యోబు ఏమాత్రం కూడా ఏం చేయలేదు అవకాశమే ఇవ్వలేదు ఏమంటున్నాడు చూడండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగుగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యుహోవ ఇచ్చెను పది మందిని బిడ్డలను ఏడుగురు కొడుకులను ముగ్గురు బిడ్డలను యుహోవ ఇచ్చెను యుహోవయే తీసుకునెను ఆయనకే వందనాలు స్తోత్రాలు స్థుతులు అన్నాడు నీ పిల్లగాడికి జరం వస్తే ఏమంటో చెప్పండి దెబ్బ తగిలితే ఏమంటో చెప్పండి నా కొడుకు ఎవరు అసలే బంగారం మా అయ్యా బంగారం బుద్ధి ఎట్టున్నదో తెలియదు కానీ ఏమంటారు చెప్పండి మా అమ్మ బంగారం నా బిడ్డ బంగారం అంటాం వాళ్ళకి ఏమైనా అయితే అసలు తట్టుకోలేం ఇంకా అలాంటిది జరగరాంది ఏబులాంటిది జరిగితే ఏం దేవుడు ఏం మందిరం ముస్తాఫానగర్లో కుటుంబం అట్లే అయిపోయింది మందిరానికి వెళ్ళారు సేవకి సహకరించారు అలా తల్లి చనిపోయిందో లేదో భర్త ప్రభువుని దూషించాడు పిల్లలు దూషించారు ఆత్మీయమైన పతనాన్ని కొని తెచ్చుకున్నారు ఈరోజు లోకములో ఉంటా ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు మనకేమి నేర్పుతున్నాడంటే నీ ఇల్లు పోయినా నీ బిడ్డల పోయినా నీ ఒల్లు పోయినా యోబుకు ఒల్లు కూడా పోయింది ఏమైపోయిందో తెలుసండి గీక్కోటానికి శక్తి కూడా లేక గోరుల్లో పట్టు కూడా లేక చిల్ల పెంకు తీసుకొని శర్మమంతా కూడా పగిలిపోతుంటే రక్తము కారుతుంటే బోడిద జల్లుకొని గీక్కుంటూ కూర్చున్నాడు భార్య వచ్చి నీ దేవుడు నువ్వు ఏమన్నా కానీ ఇక నీకు నాకు కిడాకులంత మన భాషలో అంతే కదండి వివరణ చేసుకున్నది అప్పుడైతే బాగున్నదా పది మంది పిల్లలతో ఇల్లు కలకళలాడితే దేవుడు మంచోడంటావా ఆస్తి వస్తుంటే మంచివాడు అంటావా జీతగాళ్ళు వస్తుంటే మంచోడంటావా పనివాళ్ళు ఉంటే మంచోడు ఇవాళ ఎవరు లేకపోతే దేవుడే మంచోడు అన్నది మూర్ఖురాల మాట్లాడినట్టు మాట్లాడు యహోవ ఇచ్చను ఎక్కడ కూడా శాతానికి లేదు యోబు తన జీవితంలోని ఏ మాత్రము కూడా అవకాశం ఇవ్వలేదు నేను మీకు జ్ఞాపకం చేయాలంటే చాలా విషయాలు గుర్తొస్తాను యోసేపు సాతానికి సోటివ్వలేదు ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు చెప్పండి ప్రధానమంత్రి అయిపోయాడు అర్థమవుతుందండి ఇక్కడ యోబు సాతానికి సోటియలేదు ఏం చేశాడు రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు నలభై రెండు అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా సాతానికి సోటివ్వమాకండి కష్టాలైనా కన్నీరైన దుఃఖమైన శ్రమ అయిన బాధ అయినా హింస కరువైన వస్త్రహీనత అయినా అది మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని మనం రూఢీగా నమ్మాలి అది విశ్వాసం అది పరిశుద్ధత అది దొంగలకి మనమేమివ్వం సోటు ఏ దొంగ ఈ దొంగలు కాదు సాథాను అనేటువంటి దొంగకు మనం సోటేం చివరిగా ఇంకొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముగిస్తాను దానియల్ గ్రంథము ఆరు పది పదకొండు వచనాలు ఏజ్గల్ తర్వాత దాని ఏళ్ళు ఆరు అధ్యాయము పేజీ నెంబరు ఏడు ముప్పై ఏడు ఏడు వందల ముప్పై ఏడు పది పదకొండు వచనాలు పది తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తించుచూ వస్తున్నాడు దొంగోడు బలె వలేశాడు ఇక దొరికిండు దానియాలు అనుకున్నాడు దానియాలు నా చేతిలో చిక్కిండు అనుకున్నాడు సాతాను పన్నాగాలు నూట ఇరవై మంది అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అందరినీ కూడా కలుపుకున్నారు వాళ్ళందరు ధాన్యాలు నేరేతిగా అయినా పట్టుకోవాలని రాజుగారి దగ్గర పోయారు రాజు అయినటువంటి ఆ యొక్క దర్యావేష్ దగ్గరగా పోయి శాసనం ఒకటి తయారు చేయించి రాజా మన దేశంలో మేమందరం ఒక విషయాన్ని కోరుకుంటున్నాం అది ఏమిటి అంటే నెల రోజుల వరకు ముప్పై దినముల వరకు ఎవరి దగ్గర పోయేదీ అడగకూడదు రెండవది ఏంటంటే ఎవరిని ఏ దేవునికి కూడా ఎవరు దండం పెట్టొద్దు పూజ చేయొద్దు చేస్తే నీకే చేయాలి అడిగితే నిన్నే అడగాలి ఇది రాజుగారికి చెప్తే బలేగున్నది రాజుగారి ఇంకెందుకు అంటాడు చెప్పండి కానీ కిరికిరి ఎక్కడి నుంచి వస్తుందో తర్వాత తెలిసింది రాజుగారికి రాజుగారు సరేనన్నాడు శాసనము జరిగిపోయింది ఏంటిది ఆ శాసనం అంటే ఎవరైతే అయినటువంటి దర్యావేషకు తప్ప వేరే వాళ్ళకి అడిగినా వేరే వాళ్ళని పూజించినా వాళ్ళు ఏం చేయాలంటే చెప్పండి మీ అందరికీ తెలుసు సింహముల బోనులో ఎలి ఇది శాసనం మాదీల పారసికుల యొక్క శాసనం చట్టం జీవో తయారైపోయింది రాజముద్ర పడిపోయింది అప్పుడు దానియల్ని సిక్కించుకోవాలని దొంగోడు చూశాడు ఎవరా దొంగోడు సాధననే దొంగోడు చూశాడు దానియాలు దొరుకుతాడా దానియేలు ఏం బాధపడలే ఏం చేశాడట చూడండి మనం చదువుకున్న వచనంలోని ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఆ శాసనమున్నది పదవచనంలో చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఆయన సింహాల్లో బోన్లు ఎత్తారని తెలుసుకొని రాజు ఆ శిక్ష విధించాడని తెలుసుకొని చట్టము చేయబడేదని తెలుసుకొని యథాప్రకారముగా అనుదినము యాప్రకారముగా యథాప్రకారముగా యథాప్రకారముగా ఆదివారం యథాప్రకారం మంగళవారం యథాప్రకారం శుక్రవారం యథాప్రకారం లేకుంటే ప్రభు చిత్తమైతే దేవుడు కృపణిస్తే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి యథాప్రకారం అర్థమవుతుందండి ఏంటిదట చెప్పండి ఏ ప్రకారం యథాప్రకారం యథాప్రకారం లేకపోతే నువ్వు జిక్కినట్టే నేను జిక్కినట్టే అర్థమవుతుందండి ఎవరు చిక్కినట్టు దొంగోడి చిక్కినట్టే వాడు దొంగోడు ఇక మన ఏ ఫుట్బాల్ అయినా ఆడుకోవచ్చు ఏ గోడకేసైనా అయినా తనొచ్చు తనతాడు వాడు వాడు ఎందుకు ఊరుకుంటాడు ఏం చేస్తున్నాడు చూడండి యథాప్రకారము అనుదినము అనుదినము యథాప్రకారము అనుదినము ప్రతిరోజు ఏం చేస్తున్నాడట మూడు సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా సృష్టించిన సృష్టికర్త పుట్టించిన దేవుడు ఈ ఉదయకాలం మనం విన్న నూరవ కీర్తనలోని అనేకమైనటువంటి ఆ వాక్య భాగాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనే మనలను పుట్టించను ఆయనే మనలను ఏం చేశాడు మేపుతా ఉన్నాడు ఆయనే మనలను పోషిస్తా ఉన్నాడు ఆయన మనలను కరుణిస్తా ఉన్నాడు ఆయనే మనపై తన కృపను ఆయన కనికరమును ప్రేమను కుమ్మరిస్తా ఉన్నాడు ఏం చేస్తున్నాడు యథా ప్రకారము తన దేవునికి ఏం చేస్తున్నాడట ప్రార్థన చేయుచ్చు ఆయనను స్థుతించు చుండెను హలలుయాలుయా హుయా ఇంటి పక్క మంచి డిన్నర్ చేశారు పన్నెండు గంటల తర్వాత భోజనం ఉండదు ఏం చేద్దాం ఆరాధనలో ఉందామా ఆదివారం భోజనానికి పోదాం దేనికి మీరు ఓటెత్తారు చెప్పండి ఓటెటు ఇట్టి శాసనం ఏంటంటే శాసనం చెప్పండి రాజుకు తప్ప వేరే వాళ్ళకి ఏం చేస్తే బ్రొక్కితే ఆరాధన చేస్తే ఏం చేయాలంటే ఎక్కడ తీసుకొని వెళ్తారు మనమైతే ఏం చేస్తాం చెప్పండి తర్వాత ఎవరైనా చూడని చూడబని నేను కూడా ప్రార్థన చేయను నేను కూడా రాను అంటాం కదా ఇది పరిశుద్ధత అంటే ప్రాణానికి తెగించి ప్రాణానికి ఇక్కడ సింహాల భూములు వేసారా లేదా వేసారా లేదా చెప్పండి వేశారు కదా వేసిన తర్వాత రాజామన్నాడు తెల్లారి పొద్దున్న వచ్చి జీవము గల దేవుని సేవకుడు అయిన దాని ఏలు నీవు చేపించుతున్న దేవుడు నిన్ను రక్షించినా సింహాల భోని దగ్గరకు వచ్చాను అప్పుడు దానియాలు మాట్లాడుతాను రాజా మీరు చిరంజీవి అగునుగాక ఎంత మంచి అయా వేసేది కాక సింహాల మధ్య వేసింది కాక బతికున్నామని అడుగుతున్నాను ఏ ముఖం పట్టుకుని అడుగుతున్నావు అయ్యి నువ్వు ఇయ మీ వందనాలు మనమైతే దానియాలు లాగా ఉండవు కదా దానియాలు ఏం చేశాడు రాజు ఎలా ఉండాలట శిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నీ దృష్టికి ఎలా ఉన్నాను యదార్థవంతుడిగా అప్పుడు తీయండి వేయండి అందరినీ నూట ఇరవై మంది కుటుంబాలు ఒక్కసారి అయితే అయ్యి వాటికి బిర్యానీ దొరికింది సింహాలకు అక్కడ కింద పడకముందే ఎముకలన్నీ పొడుమైపోతున్నాయి అంట ఎంత అద్భుతం ఆ తర్వాత దానియలు దేవుడు ఏం చేశాడో తెలుసా ఆహా ఆస్వాదించి ప్రధానమంత్రిగా దేశంలో ఉంచుతూ వచ్చాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి మన జీవితంలో ఎవరికి చిక్కొద్దు చెప్పండి అందరు ఒక మాట ఎవరికి చెక్కొద్దు టీవీకి చిక్కొద్దు ఎవరికి చిక్కొద్దు ఫోనుకు చిక్కొద్దు ఎవరికి చిక్కొద్దు ఫ్రెండ్స్కి చిక్కొద్దు ఎవరికి చిక్కొద్దు స్నేహితులు ఎవరికి చిక్కొద్దు చుట్టాలు ఎవరికి చిక్కొద్దు లోకం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం పరిశుద్ధత ఎవరాళ్ళు ముగ్గురు చెప్పండి ఎవసేపు యోబు దాని దొంగల చేతుల్లో చిక్కిన భక్తులు ఎవరు చెప్పండి మోషే దావీదు ఏలియా అర్థం అవుతుందిగా అంటే వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే సామిత్ర గ్రంథంలోని ఇరవై నాలుగు పదహారులో వాళ్ళు ఎవరట నీతి మంతులు ఏం చేస్తారు చెప్పండి ఏడు మారులు పడినా తిరిగి లేస్తారు హా వాళ్ళు తిరిగి లేశారు మనల్ని కూడా లేపుతాడు అనుకోకుండా జరిగితే దేవుడు క్షమించుతాడు బుద్ధి పూర్వకంగా కావాలని వెళితే దేవుడు క్షమించనే క్షమించడు ప్రభు బల ఎద్దకు వద్దాం దొంగ చేతిలో చిక్కకుండా ఉందాం కొర ప్రాణం వారికి పోకుండా ఉందాం నరకానికి పోకుండా ఉందాం ప్రభుకి యథార్థంగా ఉందాం ఈ బలలో పాలు పొందినటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే చెప్పండి దేవునికి నమ్మకంగా ఒక యోసేపులాగా ఒక దాని లాగా ఒక యోబులాగా పరిశుద్ధతగా ఉండి ఈ బలలో పాలు పొందటకు దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నాను పరిశుద్ధ తండ్రి ప్రేమ కలిగిన ప్రభు అన్ని పాదాలకు అందినాలు మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకిచ్చిన మీ లేఖన భాగమును బట్టి వందనాలు ఈ లోకములో నాయన సాతాను అనేటువంటి దొంగ తిరుగుతూ ఉన్నాడు గొప్ప గొప్ప భక్తులనే పట్టుకున్నాడు కనుక ప్రభు మేము ఆ రీతిగా ఉండకుండా యోసేపులాగా యోబులాగా దాని ఏలులాగా ఉండి ఈ పరిశుద్ధమైనటువంటి శరీరంలో పాలు పొందుటకు మమ్మలందరినీ సిద్ధము చేయమని విత్తబడిన వాక్యము నీరు కట్టి పలింప చేయమని ఈ లోకములో ఈ దొంగ ఎవరి ద్వారా ప్రవేశిస్తున్నాడో తెలుసుకుంటున్నాము కనుక మేము తెలుసుకొని జాగ్రత్తపడి ఈ దినము నుండి మీకు నమ్మకంగా ఉండేటకు సహాయము చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ